వైసీపీకి పోలింగ్ బూత్ లో ఏజెంట్లు కూడా కరువయ్యారని, ఆ పార్టీ చాప చుట్టేసింది అని అనకాపల్లి పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ఘాటుగా విమర్శించారు. అనకాపల్లి మండలం మామిడిపాలెంలో ఆ గ్రామ సర్పంచ్ పూడి పరదేశీ నాయుడు తన అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సీఎం రమేష్ బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రమేష్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మామిడిపాలెం గ్రామస్తులను అయోధ్య రామయ్య దర్శనానికి తీసుకువెళ్తాము అని హామీ ఇచ్చారు. ఈ అనకాపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో మన భారత ప్రధాని మన చెప్పారు. అందుకే నేను అడుగుతున్న మిమ్మల్ందరినీ, ఉండేది మీ 2 రోజులు, ఈ 2 రోజులు మీకు ఒక కంటిలో కమలం, ఇంకో కంటిలో గాజు గ్లాస్ తప్ప వేరేది కనపడకూడదు. అందరికీ అక్కలు అమ్మలు చెల్లెలకు తాతలు అవలకు ఈ గుర్తు. ఏదైతే బాక్సులు ఉన్నాయో నా దగ్గర ఈవీఎం బాక్సులు, మోడల్ బాక్సులు, ఆ మోడల్ బాక్సులు ఇక్కడ అందరూ మీకు చూపిస్తారు. ఆ మోడల్ బాక్స్ 1-4 సార్లు ఉత్తి ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ఉంటుంది బాక్స్. ఇక్కడ ఈ బటన్ లైట్ వెలుగుతుంది. 3వ నెంబరు ఇది ఫస్ట్. మీరు పూర్తిగా ముందరే పార్లమెంట్ ఓటిస్తారు. ఆ పార్లమెంట్ ఓటు 3వ నెంబరు సీరియల్ లో కమలం గుర్తు కనపడుతుంది, నా ఫోటో ఉంటుంది అక్కడ. మీరు ఆ మాదిరి మీకు అప్పుడు కూడా ఇంటింటికి వచ్చి ప్రాక్టీస్ చేయిస్తారు. చేస్తే ఆ ఓటు ప్రధానమంత్రికి డైరెక్ట్ గా వచ్చినట్టు పార్టీ తరఫున ఆయనకు సంపూర్ణ సహకారం ఉంటుంది. ఈరోజు ఆయన బీజేపీ ఈ మామిడిపాలెం నుంచి సర్పంచ్ 2 సార్లుగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆర్ఓసీ ఆర్ఓఎస్ లో కూడా డైరెక్టర్ గా ఇక్కడ ఎన్నికయ్యారు. చాలా మంచి నాయకుడు ఆయన. ఈ గ్రామంలో నుంచి సర్పంచ్ గా ఉన్నారు కాబట్టి ఈ గ్రామానికి ఇక మీడియట మహారాష్ట్ర వచ్చినట్లే. ఈ గ్రామంలో ఏదైతే పనులు అడిగారో అధిక నిధులు చేసి కళ్యాణ మండపం కావాలన్నారు. అలాగే మైనింగ్ అనేది ఇక్కడ ఏదైతే గ్రామంలో జరిగే మైనింగ్ లో ఉందో డిఎంఎఫ్, ఆ డిఎంఎఫ్ ఇక్కడే పెట్టే విధంగా, ఎందుకంటే ఇన్ని రోజులు దోచుకున్నారంట, ఇంకా ఆ రోజులు పోయినాయి. మీకు ఏం డౌట్?